హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ మనము లెఫ్ట్ ఓవర్ ఫ్యాబ్రిక్తో ఫ్యాబ్రిక్ ఫ్లవర్ ఎలా చేయాలో చూద్దాం. మీకోసం నేను 2 ఇంచెస్ విడ్త్, 2 ఇంచెస్ లెంత్ ఉన్న క్లాత్ పీసెస్ ఆల్రెడీ కట్ చేసి ఉంచాను. ఇప్పుడు ఈ క్లాత్ని తీసుకొని ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత నీడిల్ థ్రెడ్ హెల్ప్తో ఒక కార్నర్ నుంచి ఇలా రన్నింగ్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఎండ్ వరకు రన్నింగ్ స్టిచ్ వేసి మళ్ళీ ఇటువైపు కూడా అదేవిధంగా రన్నింగ్ స్టిచ్ వేసుకోవాలి. ఇది జస్ట్ సింపుల్ స్టిచ్ఏ ఫ్రెండ్స్. నార్మల్గా వేసే కుట్టు ఈజీగానే వచ్చేస్తుంది. ఇలా స్టిచ్ చేసుకొని క్లాత్ని మొత్తాన్ని ఒక దగ్గరికి జరపాలి. ఇది మనకి ఒక పెట్టెల్ షేప్లో కనబడుతుంది చూడ్డానికి. ఇలాగే నేను ఇంకోటి చేసి చూపిస్తున్నాను. ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకొని రన్నింగ్ స్టిచ్తో స్టిచ్ చేయాలి. చూస్తున్నారు కదా, ఇలా స్టిచ్ చేసుకొని పెటల్స్ అన్నీ కూడా రెడీ చేసుకోవాలి. ఈ విధంగానే అన్ని పెటల్స్ రెడీ చేసుకోవాలి. నేను ఇక్కడ 7 పెటల్స్తో ఫ్లవర్ చేస్తున్నాను. ఇలా 7 పెటల్స్ రెడీ అయిన తర్వాత ఈ క్లాత్ ఎడ్జెస్లో పోగులు వచ్చాయి కదా, వాటిని నేను కొద్దిగా లైటర్తో అలా అంటిస్తున్నాను అనమాట. దీనివల్ల పోగులు అనేవి బయటికి రాకుండా ఉంటాయి. ఇది శాటిన్ ఫ్యాబ్రిక్ కాబట్టి పోగులు ఇలా బయటకు వస్తున్నాయి. అలా కాకుండా నెట్ ఫ్యాబ్రిక్తో చేసినట్టయితే మనం ఇలా అంటించాల్సిన అవసరం లేదు. ఈ స్టెప్ మనం స్కిప్ చేయొచ్చు. ఇక్కడ నేను 7 పెటల్స్ రెడీ చేశాను. ఇప్పుడు సూదిని ఫస్ట్ పెటల్ దగ్గరికి తీసుకొని వెళ్ళి అక్కడ ఇన్సర్ట్ చేసి పైకి లాగాలి. అప్పుడు మనకి రౌండ్ షేప్ అనేది వస్తుంది. ఈ విధంగా ఫ్లవర్ షేప్ అనేది కనబడుతుంది. దీన్ని ఇలా టైట్గా లాగి పెటల్స్ అన్నీ కూడా సెట్ చేసుకొని నాట్ వేసుకోవాలి. ఇలా స్ట్రాంగ్ నాట్ అనేది వేసుకోవాలి. ఇలా గట్టిగా మూడేసుకోవడం వల్ల ఫ్లవర్ షేప్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా, స్లిప్ అవ్వకుండా ఉంటుంది. నేను ఇక్కడ ఇంకో 3 పెటల్స్ కూడా రెడీ చేసి సేమ్ దానిపైన అలాగే స్టిచ్ చేశాను సెంటర్లో. ఇప్పుడు దీనికి గ్లూ అప్లై చేసి నేను చిన్న బాల్స్ చైన్ ఒకటి తీసుకొని డెకరేట్ చేస్తున్నాను. ఈ బాల్స్ చైన్ని ఇలా అరేంజ్ చేసి దీనికి కూడా నేను అక్కడక్కడ చిన్న టాకాలు వేసుకుంటున్నాను. సరిగ్గా ఫిట్ అయి కూర్చుంటుంది కదా టాకాలు వేస్తే, అందుకని. ఇలా నేను టాకాలు వేసేసాను బాల్స్ చైన్ చుట్టూ. ఇప్పుడు నేను సెంటర్లో గ్లూ అప్లై చేసి ఫ్యాబ్రిక్ గ్లూ స్టోన్ స్టిక్ చేస్తున్నాను దీనికి. ఈ విధంగా మనకి ఫ్లవర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకో ఫ్యాబ్రిక్ పీస్ తీసుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఎడ్జెస్ కట్ చేస్తున్నాను. దీనివల్ల కొంచెం రౌండ్ షేప్ అనేది వస్తుంది మనకి. ఈ విధంగా రౌండ్ షేప్లో వచ్చిన క్లాత్ ఎడ్జెస్ లైట్గా హీట్ చేస్తున్నాను నేను పోగులు రాకుండా.
ఇలా రౌండ్ మొత్తం హీట్ చేసిన తర్వాత దీన్ని నేను ఫ్లవర్ బ్యాక్ సైడ్ ఫ్యాబ్రిక్ గ్లూ అంటించి ఆ క్లాత్ని దీనిపైన స్టిక్ చేస్తున్నాను. దీనివల్ల మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఫ్లవర్ది. ఇలా చూడడానికి నీట్గా కనబడుతుంది బ్యాక్ సైడ్ కూడా. ఇలా ఎడ్జెస్ కూడా గ్లూతో నీట్గా అంటించేసాను. చూసారుగా ఫ్లవర్ రెడీ అయిపోయింది. ఫ్రంట్ బ్యాక్ కూడా నీట్ ఫినిషింగ్తో రెడీ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా గ్లూని ఈ క్లిప్కి అంటించేసి ఫ్లవర్ని దానికి స్టిక్ చేశాను. ఈ విధంగా లెఫ్ట్ ఓవర్ ఫ్యాబ్రిక్తో ఫ్లవర్స్ తయారు చేసుకొని హెయిర్ బ్యాండ్స్కి క్లిప్స్కి యూస్ చేయొచ్చు. పిల్లల డ్రెస్సెస్తో మ్యాచింగ్గా యూస్ చేయొచ్చు వీటిని.